ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम गणानांत्वा गणपति गुं हवामहे कविं कवीनां उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्वन्नोतिभिस्सेदसादनं महागणाधिपतये नमः। ओम शारदनीरदेम दुघनसारपटीरमराणमल्लिका हारतुषारफेन रजता जलगाज फणीच कुंद मंदार सुधापयोधिशित तामर सामर वाहिनी शुभाकार तनुपुनिन्नु मधिगानगनन्नडुगल्गु भारती महासरस्वत्यै नमः। हरिः ओम। तेलुगु राशि फलालनु वीक्षिंचेटुवंटि प्रेक्षकुलकु नमस्कारम। ఈ రోజు కృత్తిగా నక్షత్రం గురించి మీకు తెలియజేస్తున్నాను। కృత్తిగా నక్షత్రం గురించి గురించినటువంటి విశేషాలు ఇంకా కృత్తిగా నక్షత్రంలోని 1 2 3 4 పాదాలకి మొత్తం 4 వీడియోలు చేయడం జరిగింది। కృత్తిగా నక్షత్రంలోని 4 పాదాలకు విడివిడిగా 4 వీడియోలు చేయడం జరిగింది। ఇది ఈ కృత్తిగా నక్షత్రము మొదటి పాదం వచ్చి మేష రాశిలోకి వస్తుంది। మిగిలినటువంటి 2 3 4 పాదాలు వృషభ రాశిలోకి వస్తుంటాయి। కృత్తిగా నక్షత్రానికి దశాధిపతి దశాధినాథుడు రవి। ఈ కృత్తిగా నక్షత్రములో ఎంతో విశేషమైనటువంటి కృత్తిగా నక్షత్రం అగ్ని నక్షత్రం। ఈ నక్షత్రములో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించడం జరిగింది। ఇప్పుడు కృత్తిగా నక్షత్రం మొదటి పాదం జన్మించిన వారి గురించి తెలియజేస్తున్నాను। కృత్తిగా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు మేష రాశిలోకి వస్తుంది। వీరు చాలా ధైర్య సాహసాలు కలిగి ఉంటారు। పౌరుషవంతులు మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు। శాస్త్ర విజ్ఞానాన్ని కలిగి ఉంటారు। న్యాయ చింతన వీరిలో ఉంటుంది। ధర్మశీలము కలిగినటువంటి వారు న్యాయ ప్రవర్తన ధర్మ ప్రవర్తనని వీరు కలిగి ఉంటారు। ఇంకా వీరు బుద్ధి కుశలత సమయోచితమైనటువంటి ప్రజ్ఞని కలిగి ఉంటారు। సమయోచిత ఆలోచనలను కలిగి ఉంటారు। ప్రజ్ఞా ప్రతాపాలు వీరి యొక్క లక్షణం। కీర్తి ధనము అధికంగా ఉంటుంది। వీరి సహజంగా గురుణ వాంశలో ఉంటుంది। కృత్తిగా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు నావిక దళము వైమానిక దళము మిలిటరీకి సంబంధించినటువంటి రక్షణ దళాల్లో ఉద్యోగాలు మంచి ఉన్నత స్థాయిని కలిగి ఉంటారు। రవాణా రంగంలో పోలీస్ శాఖలో కూడా ఉద్యోగాలు కలిగి ఉంటారు। కెమికల్స్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీల్లో ఉద్యోగాన్ని కలిగి ఉంటారు। ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేటువంటి వైద్య సంబంధమైనటువంటి వృత్తిలో మందుగుండు సామాగ్రి బాణాసంచ సంబంధమైనటువంటి వృత్తులు ఇనుప పాత్రల తయారీ ద్వారా వృత్తులు ఉపాధి జైలు శాఖ సంబంధమైనటువంటి ఉద్యోగాలు వీరు చక్కగా నిర్వర్తించగలుగుతుంటారు। కృత్తిగా నక్షత్రము 1వ పాదంలో జన్మించినటువంటి వారికి రవి మహర్దశ 6 సంవత్సరములు తరువాత చంద్ర మహర్దశ 10 సంవత్సరములు తరువాత కుజ మహర్దశ 7 సంవత్సరములు తరువాత రాహు మహర్దశ 18 సంవత్సరములు తరువాత గురు మహర్దశ 16 సంవత్సరములు తర్వాత శని మహర్దశ 19 సంవత్సరములు తర్వాత బుధ మహర్దశ 17 సంవత్సరములు తర్వాత కేతు మహర్దశ 7 సంవత్సరములు తర్వాత శుక్ర మహర్దశ 20 సంవత్సరములు ఈ విధంగా మహర్దశలు వీరిలో వస్తుంటాయి। ఇవి కృత్తిగా నక్షత్ర ప్రథమ చరణం వారి యొక్క విషయాలు। ఇప్పుడు కృత్తిగా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి రెమెడీస్ తెలియజేస్తున్నాను। రవి మహర్దశలో గురు భుక్తి నడుస్తున్నప్పుడు ఈ యొక్క జాతకులు స్వర్ణంతో చేసినటువంటి లక్ష్మీదేవి ప్రతిమను దానం చేయడం లేదా కపిల గోవును దానం చేయడం మంచి శుభఫలితాలను ఇస్తుంటుంది। రవి మహర్దశలో శుక్రుడు అంతర్దశ నడుస్తున్నప్పుడు అమృత మృత్యుంజయ జపం రుద్రాభిషేకాలు ఇంకా మృత్యుంజయ పాశుపత ప్రకరణాలు ఇవన్నీ ఇలాంటివి శుభ ఫలితాలను ఇస్తుంటాయి।
రవిదశలో చంద్రుడు నడుస్తున్నప్పుడు చంద్రుల్లో గురువు అంతర్దశ ఇవి నడుస్తున్నప్పుడు శివశాస్త్రనామాలతోటి అర్చన చేయడం శివశాస్త్రనామాలు పారాయణ చేయడం శివలింగాన్ని దానం చేయడం ఇలాంటివి మంచి శుభఫలితాలను ఇస్తుంటాయి. కుజమహర్దశలో శుక్రుడు భుక్తి నడుస్తున్నప్పుడు గోదానము శ్వేత గోవు గోదానము లక్ష్మీదేవి యొక్క దేవాలయములో కానీ లేకపోతే ఇంట్లో కానీ క్షీరాన్నము చేసి నివేదించడం పరమాన్నము క్షీరాన్నము చేసి నివేదించడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. రాహుదశలో శని భుక్తి జరుగుతున్నప్పుడు నల్ల నువ్వులు దానం చేయడం లేకపోతే నల్ల నువ్వుల్ని నీటిలో పారే నీటిలో కలపడం శని సంబంధమైనటువంటి అభిషేకాలు పంచసూక్త విధానంగా శనిదేవుడికి తైలాభిషేకాలు ఇలాంటివి మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. రాహుమహర్దశలో కుజభుక్తి జరుగుతున్నప్పుడు నాగుల చవితి రోజు కానీ నాగపంచమి నాడు కానీ పుట్టలో పాలు పోయడం రాహు సంబంధమైనటువంటి జపాలు చేయడం దుర్గాదేవి కుంకుమార్చనలు సుబ్రహ్మణ్య స్వామి సంబంధమైనటువంటి అభిషేకాలు ఇవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తుంటాయి. గురుమహర్దశలో రవి అంతర్దశ జరుగుతున్నప్పుడు సూర్యస్తోత్రాలు పారాయణ చేయడం ఆదిత్య హృదయ పారాయణం అరుణ పారాయణం ఇవన్నీ ఉత్తమమైనటువంటి ఫలితాలని ఇస్తుంటాయి. ఈ నక్షత్రం వారు సహజంగా కోపాన్ని అదుపులో పెట్టుకుంటుండాలి. విష్ణాలయంలో అర్చన చేస్తుండటం సహస్రనామ పూజలు చేస్తుండటం స్వామివారికి సంబంధమైనటువంటి సేవలో పాల్గొనడం సూర్య నమస్కారాలు యోగాసనాలు వీరికి చాలా మేలు చేస్తాయి. స్త్రీలతోటి మాట్లాడేటప్పుడు చాలా మెలకువగా మాట్లాడాలి మర్యాదల్ని పాటిస్తూ ఉండాలి. ఇవి కృత్తిక నక్షత్రం వారికి సంబంధించినటువంటి రెమెడీలు. కృత్తిక నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు సంసార జీవిత పరంగా చాలా సౌఖ్యవంతులు. వీరిలో గృహ పాలనా సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. గృహానికి సంబంధించిన అన్ని పనులు చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. పతి మీద ప్రేమ ఆదరాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. మనోధైర్య స్థైర్యాలను కలిగి ఉంటారు. విశాలమైనటువంటి హృదయంతో భర్తలో ఉండేటువంటి లోటుపాటుల్ని సరిపెట్టుకోగలిగినటువంటి మనస్తత్వం వీరిలో ఉంటుంది. వీరు స్నేహాభిలాషులు. స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. బంధుజనులతోటి సఖ్యత కొద్దిగా తక్కువగా ఉంటుంటుంది. ఇవి కృత్తిక నక్షత్ర జాతకుల స్త్రీల సంబంధమైనటువంటి విషయాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు. తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క జన్మ నక్షత్రము మీ జన్మ రాశి నక్షత్ర పాదము మీరు జన్మించినటువంటి లగ్నము ఇవి తెలియనటువంటి వారు ఉంటారు. సహజంగా మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము జన్మ తేదీ జన్మస్థలము ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవి మాకు కరెక్టుగా పంపినట్లయితే తెలుగు రాశిఫలాలు @gmail.com దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి లగ్నము నక్షత్రము పాదము అని ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది. నమస్కారం.